हाई फ्रेंड्स वेलकम टू मै चैनल कविता ये रोजु द सिंपल एंड हेल्दी किचन एवरैते ना चैनल चूस्तुन्नारो प्लीज शेयर चेयंडी सब्सक्राइब चेयंडी मरियु लाइक चेयंडी टॉपिक एंटंटे बेकिंग सोडा मरियु बेकिंग पाउडर ला गुरिंचि अंडि बेकिंग सोडा नु मरियु बेकिंग पाउडर लनु वंटलु चेसेटप्पुडु उपयोगिस्तारु अंते काकुंडा वीटि योक्क उपयोगालु चालाने उन्नायि बेकिंग सोडा योक्क उपयोगं एंटंटे माउथ वाश गा వాడతారు నెక్స్ట్ డియోడ్రెంట్ లలో వాడతారు నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే సన్ బర్న్స్ ఏవైనా ఉంటే తొలగించుకోవడానికి యూస్ చేస్తారు ఫోర్త్ వన్ ఎయిర్ ఫ్రెషనర్ గా యూస్ చేస్తారు ఫిఫ్త్ వన్ లాండ్రీ లలో యూస్ చేస్తారు అదే విధంగా బేకింగ్ పౌడర్ ను బేకింగ్ ఐటమ్స్ లో యూస్ చేస్తారు యాజ్ ఎ వే టు కీప్ అవుట్ యాంట్స్ అంటే యాంట్స్ వల్ల యాంట్స్ అలాంటివి పురుగులు ఏవైనా ఉంటే తొలగించడానికి యూస్ చేస్తారు పాట్స్ మరియు పాన్స్ క్లీన్ చేయడానికి యూస్ చేస్తారు మైక్రోవేవ్ ను క్లీన్ చేయడానికి యూస్ చేస్తారు డిటర్జెంట్ బూస్టర్ గా దీన్ని ఉపయోగిస్తారు బేకింగ్ సోడాలో CO2 అంటే సోడియం బైకార్బోనేట్ ఉంటుంది ఇది వీటిని బేకింగ్ సోడాను పకోడీలు బజ్జీలు వేసిన వెంటనే మనకు అవి ఉబ్బుతాయి వేసిన వెంటనే ఉబ్బుతాయి మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత 15 నిమిషాల తర్వాత దీని యొక్క పవర్ అనేటటువంటిది తగ్గిపోతుంది అంతలా ఉబ్బవు వేసిన వెంటనే అయితే ఇమిడియట్ రియాక్షన్ చూపిస్తుంది బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ ను కూడా వంటలలో ఉపయోగిస్తారు కానీ ఇది వేసిన వెంటనే ఫలితం కాదు స్లోగా దీని యొక్క ఫలితాన్ని చూపిస్తుంది బేకింగ్ సోడా ఎక్కువగా అయితే టేస్ట్ అనేది వంట యొక్క టేస్ట్ అనేది ఉండదు టేస్ట్ఫుల్ గా అనిపించవు కానీ బేకింగ్ పౌడర్ కి అలాంటి ప్రాబ్లం ఏది ఉండదు అంతే కాకుండా బేకింగ్ పౌడర్ ని బేకింగ్ సోడా మరియు క్రీమ్ ఆఫ్ టార్టర్ కార్న్ స్టార్చ్ మొదలైన వాటితో తయారు చేస్తారు మీకు పట్టుకుంటే కూడా తెలుస్తుంది చూడండి ఇదిగోండి బేకింగ్ సోడాను పట్టుకొని చూస్తే మనకు ఉప్పు లాగా కాకుండా కొంచెం ఇదిగోండి సాఫ్ట్ గా ఇలా ఇదిగోండి ఉప్పు కూడా కొంచెం గరుగుగా వస్తుంది దానికంటే ఇంకా కొంచెం స్మూత్ గా అనిపిస్తుంది కానీ బేకింగ్ పౌడర్ చూడండి మనకు టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా మనం ఇంట్లో పెట్టుకునేటటువంటి పౌడర్ దాని మాదిరిగా మెత్తగా ఉంటుంది చూడండి వీటిని ఏ విధంగా మనం తెలుసుకోవచ్చో చూపిస్తాను అంతే కాకుండా ఇది ఈ బేకింగ్ సోడాలో రెండు రకాలు ఉంటాయి దీన్నే మనము వంట సోడా కూడా అంటాము బట్టల సోడాని సెపరేట్ గా దొరుకుతుంది దాన్ని మటుకే లాండ్రీలో యూస్ చేస్తారు వంట సోడాని యూస్ చేయరు వంట సోడానే బట్టల సోడానే ఇందులో రెండు రకాలు ఉంటాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఏ విధంగా తెలుసుకోవచ్చో ఇప్పుడు నేను చూపిస్తాను హాట్ వాటర్ తీసుకుంటున్నాను ఇదిగోండి ఇది బేకింగ్ సోడా చూడండి మనకు వేసిన వెంటనే రియాక్షన్ తెలిసిపోతుంది చూడండి నెక్స్ట్ ఇది బేకింగ్ పౌడర్ చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం కూడా ఇదిగోండి బేకింగ్ పౌడర్ వేసేస్తే మొత్తం కూడా వైట్ లాగా వచ్చేసింది చూడండి ఈ సోడానేమో చూడండి వాటర్ డిఫరెన్స్ కలర్ డిఫరెన్స్ తెలిసిపోతా ఉంది రెండింటి కలర్లో తేడా తెలుస్తుంది చూడండి బేకింగ్ పౌడర్కి బేకింగ్ సోడాకి ఇంకా ఈజీగా తెలుసుకోవాలంటే సెకండ్ వే చూడండి ఇది బేకింగ్ సోడా ఇది బేకింగ్ పౌడర్ ఇదిగోండి బేకింగ్ సోడాలో మనకు నిమ్మకాయ రసం పిండేశాను పిండగానే చూడండి వెంటనే యాక్టివ్ అయిపోతుంది ఇలా యాక్టివ్ అయిపోతే అది కరెక్ట్ బేకింగ్ సోడా అని అర్థము ఇమీడియట్గా వచ్చేసాయి చూడండి అదేవిధంగా ఇది బేకింగ్ పౌడర్ దీంట్లో వేడి నీళ్ళు చూడండి ఇదిగోండి వేడి నీళ్ళు పోయి కానీ ఎలా యాక్టివేట్ అయ్యిందో చూడండి చూసారు కదా ఇది నిమ్మకాయ రసము పులుపుకు వెంటనే యాక్టివేట్ అయిపోయింది ఇది వేడి నీళ్ళకి యాక్టివేట్ అయిపోయింది మనము ఈ విధంగా కూడా గుర్తించవచ్చు చూడండి
చూడండి మొత్తం యాక్టివేట్ అయిపోయింది ఇలా యాక్టివేట్ అవుతనే అవి ఒరిజినల్ బేకింగ్ సోడా మరియు బేకింగ్ పౌడర్ గా మనము గుర్తించాలి రెండింటిని కూడా మీరు ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోకూడదండి విత్ ఇన్ 6 మంత్స్ లోపల యూస్ చేసేయాలి थैंक यू फ्रेंड्स प्लीज सब्सक्राइब मी एंड शेयर माय चैनल